అందరికీ శుభోదయం. నాలుగవ తరగతి విద్యార్థులకు నా శుభాశీస్సులు. లాస్ట్ క్లాస్లో మనం ఆరో పాఠమైన చిన్న పక్షి గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఐదవ పాఠంలోని వ్యాకరణం గురించి నేర్చుకున్నాం. వ్యాకరణంలో మనం ఆల్రెడీ భాషా భాగాలు నేర్చుకుంటున్నాం. అందులో నామవాచకము, సర్వనామము ఆల్రెడీ నేర్చేసుకున్నాం. ఇప్పుడు కొత్తగా నేర్చుకునేది ఏంటో చూద్దాం. ఇక్కడ కొన్ని వాక్యాలను ఇచ్చాడు, ఆ వాక్యాలని పరిశీలిద్దాం. ఏంటి? ఆవు పాలు తెల్లగా చిక్కగా ఉన్నాయి. పేజ్ నెంబర్ 24వ పేజీలో చూడండమ్మా. ఆవు పాలు తెల్లగా చిక్కగా ఉన్నాయి. ఆవు పాలు అనేది, ఆవు అనేది నామవాచకం, పాలు అనేది నామవాచకం. ఆ నామవాచకము యొక్క లక్షణం ఎలా ఉంది? ఆవు పాలు తెల్లగా చిక్కగా ఉన్నాయి. అంటే ఏంటి? నామవాచకము యొక్క లక్షణాన్ని తెలియజేసేది విశేషణము. దాన్ని ఏమంటారు? విశేషణము. ఇక్కడ పాలు ఎలా ఉన్నాయి? తెల్లగా ఉన్నాయి, ఇంకా చిక్కగా ఉన్నాయి. అంటే ఏంటి? నామవాచకము యొక్క లక్షణాన్ని తెలియజేసేది విశేషణము. ఇప్పుడు విశేషణం అంటే మీకు అందరికీ అర్థమయ్యి ఉంటుంది కదా. వాళ్ళ ఇంట్లో వస్తువులన్నీ అందముగా ఉంటాయి. ప్రతి వాళ్ళ ఇంట్లో వస్తువులు ఉంటాయి, కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు ఎలా ఉన్నాయట? అందంగా. అందంగా అనేది విశేషణము. కొత్త గుర్రం పరిగెత్తుతున్నది. గుర్రం నామవాచకం. ఆ గుర్రం యొక్క లక్షణం ఏంటంటే కొత్త గుర్రం. అప్పుడే దాన్ని పరిగెత్తడానికి అనువుగా దాన్ని ట్రైనింగ్ ఇచ్చారన్నమాట. ఆ గుర్రం ఎలా పరిగెడుతుంది? వేగంగా, కొత్తగా పరిగెడుతుంది. కొత్త గుర్రం. కొత్త అనేది ఇక్కడ విశేషణం. బాలు మధురమైన పాట పాడుతున్నాడు. బాలు పాటలు పాడతాడు, అది కామన్ విషయం. కానీ ఆ పాటలు ఎలా ఉంటాయట? మధురం. చాలా తీయగా పాడతాడు. మధురమైన. ఈ మధురమైన అనేది ఇక్కడ విశేషణం. ఐదవది, ఎవరెస్టు ఎత్తైన శిఖరం. ఎవరెస్ట్ పర్వతం, అది దానిలో ఎవరెస్ట్ పర్వతం యొక్క శిఖరం ఎలా ఉంది? ఎత్తుగా ఉంది. ఎత్తు, ఎత్తైన అనేది ఇక్కడ విశేషణం. ఈ పైవాక్యాల్లో తెల్లగా, చిక్కగా, అందంగా, కొత్త, మధురమైన, ఎత్తైన అనే ఈ మాటల యొక్క గుణాలని తెలుపుతుంది. నామవాచకం యొక్క గుణాలని తెలుపుతున్నాయి. నామవాచక సర్వనామాల యొక్క గుణాలను తెలిపే మాటల్ని మనం విశేషణాలు అని అంటున్నాం. అదేవిధంగా పుల్లని ద్రాక్ష, కమ్మని పెరుగు, ఇలాగా ప్రతి నామవాచకానికి ఒక ఒక లక్షణం తెలియజేసేదాన్ని విశేషణం అని మనం అంటున్నాం. అంటే ఇప్పుడు భాషా భాగంలో మూడిట్లని గురించి మనం తెలుసుకున్నాం. ఒకటి నామవాచకము, రెండు సర్వనామము, మూడవది విశేషణము. ఈ తర్వాత ఆరో పాఠంలోని అర్థాలని మనం ఇప్పుడు నేర్చుకుందాం. నేను ఈ అర్థాలు మీకు ఆల్రెడీ ఈ లెసన్ మీకు వివరించేసాను. ఇప్పుడు అర్థాలని చూద్దాం. పుడమి భూమి, పుడమి భూమి. విశ్వం లోకం, లేకపోతే ప్రపంచం. గూడు, మన మానవులకి ఇల్లు ఎలా ఉంటుందో పక్షులు ఉండే ఇల్లుని ఏమంటున్నాను, పక్షి గృహం, పక్షి యొక్క ఇల్లుని ఏమంటారంటే గూడు అని అంటారు. ఆవలి, వెడలి, వెళ్ళి. ఆవల, ఆ పక్కన. దినము, రోజు. పసరు, ఆకుపచ్చని. గగనం, ఆకాశం. ఎగసితి, ఎగిరినాను. తుదకు, చివరకు. తెగువ, సాహసము. జగం, ప్రపంచం. ఇక్కడ విశ్వం అన్నా జగం అన్నా ఒకటే, లోకం ప్రపంచం ఏదైనా ఒకటే మాట. సృష్టి, ప్రకృతి. మహిమ, గొప్పతనం. వర్ణించు, పొగడు. ఇప్పుడు అర్థాలు అయిపోయాయి. ఇక్కడ
రెండవ రోమంలో మొదటిది ఆ రోమను ఈ క్రింది వాటికి వ్యతిరేక పదాలు రాయండి పుట్టిన చచ్చిన చిన్న పెద్ద ఆవల ఆవల అంటే అవతల ఈవల అంటే ఇక్కడ అని తుదకు మొదలు తర్వాత ఆ బహువచనములు రాయండి పక్షి ఏకవచనం బహువచనాలు మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఒకటి ఉంటే ఏకవచనము ఒకటి కంటే ఎక్కువ ఉన్నవన్నీ బహువచనములు పక్షి పక్షులు పోచ పోచ అంటే గడ్డి పోచ కానీ దారం కానీ ఒక సింగిల్ పీస్ని పోచ అంటాం అలా ఎక్కువ ఉన్నాయనుకోండి పోచలు దారాన్ని ఎక్కువ పేటలు మనం తీసుకున్నట్టయితే దాన్ని పోచలు అంటారు ఆకు ఆకులు రోజు రోజులు ఇవి కాకుండా సొంత వాక్యాలు ఈ రోమాన్ సొంత వాక్యాలు ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు ఆ పదాలకి సొంత వాక్యాలు రాయమంటారు నేను ఇక్కడ కొన్ని రాశాను మీరు కూడా సొంతంగా రాయగలిగితే చక్కగా నీట్గా టెక్స్ట్ బుక్లో రాసుకొని మీరు సొంతంగా రాయగలిగితే పదాలని సొంత వాక్యాలని రాయండి అద్భుతంగా చాలా గొప్పగాను అనమాట రవి పాట అద్భుతంగా పాడాడు మహిమ మహిమ అంటే దాని యొక్క మహత్యం అన్నమాట మంచితనానికి మించిన మహిమ లేదు పసరుటాకులు అంటే ఆకుపచ్చగా ఉండే ఆకులు అంటే ఆకుపచ్చగా ఉండే చెట్లు అన్నమాట మా ఊరి నిండా పసరుటాకులే అంటే మా ఊరంతా చాలా పచ్చగా చెట్లతోటి నిండి ఉంటుందని అర్థం తెగువ అంటే ధైర్యం నేను తెగువతో వరదలో పడవ ప్రయాణం చేశాను జతపరచండి గగనం ఆకాశం విశ్వం లోకం పుడమి భూమి మహిమ గొప్పదనం నెక్స్ట్ ప్రశ్న జవాబులు మూడవ రామంలో ప్రశ్న జవాబులు ఇచ్చారు దేన్ని నేను హోంవర్క్ ఇచ్చినప్పుడు మీకు దాని గురించి వివరిస్తాను ఇక్కడ మనం ఆల్రెడీ ముందు పేజీలో విశేషణాల గురించి నేర్చుకున్నాం కదా ఇక్కడ కూడా కొన్ని విశేషణాలని ఇచ్చారు వాటిని కూడా మనం ఇక్కడ నేర్చుకుందాం తేనె కంటే తెలుగు భాష తీయనైనది తెలుగు భాష నామవాచకము ఆ భాష ఎలా ఉంది తీయనైనది తియ్యగా ఉంది ఇది విశేషణము కాకరకాయ చేదు ప్రమాదకరమైన షుగరు వ్యాధిని తగ్గిస్తుంది కాకరకాయ యొక్క లక్షణం ఏమిటి చేదు అది ఏం చేస్తుంది ప్రమాదకరమైంది షుగర్ అనేది వ్యాధి ఆ వ్యాధి కూడా ఎలాంటిది ప్రమాదకరమైంది కాబట్టి చేదు ప్రమాదకరమైన ఈ రెండు కూడా విశేషణములు నల్లటి గేదె చేలో మేస్తున్నది గేదె నామవాచకం ఆ గేదె ఎలా ఉంది నల్లగా ఉంది కాబట్టి నల్లటి అనేది విశేషణం మనది విశాల దేశం మన దేశం ఎలా ఉంది విశాలంగా ఉంది విశాలం అనే పదం కూడా విశేషణమే నేను అందంగా ఉన్న రామచిలకను చూశాను రామచిలక నామవాచకం అది ఎలా ఉంది అందంగా ఉంది కాబట్టి అది విశేషణము ఇక్కడ మనకు కొన్ని వాక్యాలు ఇచ్చారు అవి ఏంటో చూద్దాం ఇప్పుడు రవి అన్నం తిన్నాడు రాగిణి సినిమా చూస్తున్నది పిల్లలు ఇంటికి వెళుతున్నారు రైతు పొలం దున్నుతున్నాడు ఇక్కడ కొన్ని పదాలకి అండర్లైన్ చేసి ఉంది చూడండి గమనించారా మీరు అండర్లైన్ చేసి ఉన్నవి ఏం తెలియజేస్తున్నాయి ఆ పదాలు రవి అన్నం తిన్నాడు రవి ఏం చేస్తున్నాడో తెలియజేస్తుంది పదం రవి ఏం చేస్తున్నాడు అన్నం తిన్నాడు పని చేశాడనమాట ఒక పనిని తెలియజేసే పదాలు అన్నమాట ఇవన్నీ రాగిణి సినిమా చూస్తూ ఉంది చూస్తూ ఉండడం కూడా పనే కదా పిల్లలు ఇంటికి వెళుతున్నారు అది కూడా వెళుతున్నారు ఇది కూడా పని రైతు పొలం దున్నుతున్నాడు అనేది కూడా పని పై వాక్యంలోని గీత గీసిన పదాలు రవి రాగిణి పిల్లలు రైతు ఇవన్నీ ఏంటి నామవాచకములు ఆ నామవాచకములు చేసిన పనులని
తెలుపుతున్నా ఇవన్నీ అండర్లైన్ చేసిన పదాలన్నీ ఇట్లా మనం పనిని తెలియజేసే పదాలను ఏమంటాం క్రియలు అని అంటారు అంటే పనిని తెలియజేసే పదాలని క్రియలు అని అంటారు అంటే ఏంటి విశేషణములైతే నామవాచకం యొక్క లక్షణాన్ని తెలియజేస్తాయి క్రియలైతే నామవాచకములు చేసే పనులను తెలియజేసేవి క్రియలు ఇక్కడ మీకు వర్కిస్తున్నాను 4 5 పాఠాల్లో క్రియా పదాలని రాయమంటున్నాడు నేను కొన్ని ఇక్కడ రాశాను మీకు కొత్తగా కనిపించినవి ఈ పక్క ఖాళీల్లో పూర్చేయండి ఏతించెను ఏతించెను అంటే వచ్చాడు అణచి వేసారు వచ్చెను వెళ్ళాడు తెచ్చెను ప్రారంభించారు ఇవన్నీ కూడా విశేషణ పదాలు ఇక్కడ మీకు కింద ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు అందమైన ప్రదేశాల చిత్రాలను సేకరించి చార్ట్ పై అంటించి ప్రదర్శించండి మీరు ఈ ప్రాజెక్టులు ఇచ్చిన ప్రాజెక్టులు చక్కగా ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు చేసేసి స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత చక్కగా తీసుకొచ్చి స్కూల్లో చూపిద్దరు గాను ఒక చార్ట్ మీద ఈ పదాలని ఈ చక్కగా అందమైన సీనరీలు ఉంటాయి కదా అలాంటి వాటిని పేపర్ న్యూస్ పేపర్లోను కథల పుస్తకాల్లోనూ ఉంటాయి వాటిని చక్కగా నీట్గా కట్ చేసి చార్ట్ మీద అంటించి తీసుకురండి ధన్యవాదములు